ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లేక వ్యాపార బాట పట్టాడు అగ్రికల్చర్ బీఎస్పీ విద్యార్థి గారపాటి నవీన్ పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ఈ ఒకడు తమ కుటుంబం ప్రోత్సాహంతో 10 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు హార్టికల్చర్ అధికారులు అతనికి ఆనపకాయ కాకరకాయ బీరకాయ వంటి పాదలకు 10000 రూపాయలు పెడితే ఎకరానికి 1 లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుందని ప్రోత్సాహం ఇవ్వడంతో ఆ యువ రైతు 8 ఎకరాలు 3 రకాల పాదలు పాతాడు నవీన్ గత 3 సంవత్సరాలుగా అదే వ్యాపారం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో అలాగే అతడు వేసినటువంటి పాదులకి రావాల్సిన సబ్సిడీ కూడా అధికారులు అందజేయలేదని మండల కేంద్రంలో మార్కెట్ సదుపాయం లేక పండించిన పంట ఇతర రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణకు తరలించడంతో నమస్కారం అండి నా పేరు గారపాటి నవీన్ కుమార్ జీలిమిల్లి మండలం పశ్చిమ గోదావరి జిల్లా నేను అగ్రికల్చర్ బేస్ చదువుకున్నాను ఈ ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఇంకా ఖాళీగా ఉన్న టైంలో ఈ ఉద్యోగాలు చూసి 2013లో నా అగ్రికల్చర్ బేస్ అయిపోయింది అప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగం గురించి ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఏమీ రాలేదు నాకు సర్లే ఇంకా ఇది కాదని చెప్పి ఇంక కొంతమంది మా సూచనలు చేశారు మా ఫ్రెండ్స్ గట్ట చేసిన వెంటనే నేను ఇంకా కూరగాయల పందిర్లు గట్ట చూశాను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని గట్ట కలిశాను కలిసిన తర్వాత వాళ్ళు ఎకరానికి వచ్చేసరికి మనకు సబ్సిడీ ఎకరానికి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తా అన్నారు పందిర్లకి ఏది పెండల్స్ గట్ట వేసినందుకు తర్వాత తీగలు గట్ట చుట్టినందుకు ఇవన్నీ చేసినందుకు ఇస్తా అన్నారు కానీ ఏమీ కూడా మనకి ఇప్పుడు వచ్చి మనం వేసాము 7 ఎకరాలు అండి మొత్తం 10 ఎకరాలు తీసుకున్నాను 10 ఎకరాల్లో నేను 8 ఎకరాల వరకు పందిర్లే పెట్టాను అంటే ఎకరానికి వచ్చేసరికి 1 లక్ష రూపాయలు ఇస్తా అన్నారు చెప్పి మనకి ఎక్స్ట్రా మన చేతిలోంచి 1.5 లక్షలు పోతుందని చెప్పి నేను పెట్టడం జరిగింది కానీ గవర్నమెంట్లు అన్నీ మారినాయి మారిన తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా మనకి ఏమీ అసలు ప్రతిఫలం అనేది ఏమీ రాలేదండి రాకపోతే పక్కన పెడితే ఇప్పుడు నేను ఇక్కడ కూరగాయ పండించిన కూరగాయ ఇప్పుడు నేను పండించిన కూరగాయలు మొత్తం నేను ఆనపకాయలు ఒకటి కాకరకాయలు ఒకటి 2 రకాలు పండిస్తానండి బీరకాయలు ఒకటి పండిస్తున్నాను 3 రకాలు పండిస్తున్నాను ఆనపకాయలు ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ పట్టుకెళ్ళి మనం అమ్ముకోవాల్సి వస్తుంది ఇప్పుడు మా మండలంలో కానీ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా 40-50 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా మాకు కొనుగోలు కేంద్రం అనేది ఏమీ లేవు ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ 2 ఏళ్ళ నుంచి కరోనా టైం వచ్చిన కాడి నుంచి కూరగాయల పరిస్థితి మరీ అస్తవ్యస్తం అయిపోయింది అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మొత్తం ఈ కూరగాయల వ్యవస్థే ఉంది ఈ ఇంకా ఈ టైంలో ప్రభుత్వం అనేది ముందుకొచ్చి కొంచెం ఏమాత్రమైనా కానీ ఈ కూరగాయలు సబ్సిడీ రావాల్సిన పందిర్లకు రావాల్సిన డబ్బులు ఇప్పుడు వచ్చి మాకు 1 రూపాయి కూడా అందలేదు పందిర్లు రావాల్సిన డబ్బులు మాకు ఇంచుమించు నాకు 15 లక్షల వరకు రావాలండి నాకు ఈ 15 లక్షల రూపాయలు కూడా నాకు అందజేస్తేనే కానీ రైతుకు మళ్ళీ సరైన గిట్టుబాటు ధర ఉంటేనే కానీ రైతు నిలకడ చాలా కష్టంగా ఉంటుంది.